Hi friends, welcome to H Times. Friends, YSR pension gurinchi konni details aithe cheppadaniki ee video chestunnanu. So mukhyanga chusukunnatlayite ganuka February 1st tarikh nundi manaku pensions anevi intike vachi volunteers ane vallu home delivery cheyanunnaru. So ikka meedata entante pension anevi prati nela manaku ivvanunnaru. Daniki sambandhinchina konni details cheptanu. Alage oka chinna request friends, ippati varaku mana channel ni subscribe chesukokapothe red color lo unde subscribe button ni press chesi pakkane unna bell icon ni activate chesinatlayite government ki sambandhinchina updates anni mana channel dwara telusukochu. Mukhyanga పెన్షన్ కానుక తర్వాత ఇళ్ల పట్టాల కోసం చూసే వారందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అప్డేట్ వస్తుంటాయి. సో ఏపీలో చూసుకున్నట్లయితే గనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక గురించి అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రతి నెల 1వ తారీఖు కంపల్సరీ ఎవరైతే పెన్షన్కి అర్హులు ఉంటారో 1వ తారీఖు, సో అది ఆదివారం అయినా రానివ్వండి, లేకపోతే సెలవు దినం రానివ్వండి, లేకుంటే ఏదైనా పండగ రానివ్వండి, 1వ తారీఖు అనేది కంపల్సరీ. పెన్షన్స్ అనేవి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లకు కంపల్సరీ ఇంటికి వెళ్ళి అందజేయాల్సిన బాధ్యత వాలంటీర్స్దే అని చెప్పి చెప్పడం జరిగింది. సో దానికోసం వాళ్లకు ఒక సపరేట్ మొబైల్ ఫోన్ను, తరువాత వాళ్లకు ఒక బయోమెట్రిక్ డివైస్ ను కూడా ఆల్రెడీ ఇచ్చేశారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే ఈ సిస్టమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వాలంటీర్స్ అనే వాళ్లకు ఆల్రెడీ ఏ ఏ వార్డుకు ఏ ఏ 50 ఇళ్లకు ఎవరు వాలంటీర్ ఉంటారో వాళ్లకు మ్యాపింగ్ కూడా చేశారు. సో మ్యాపింగ్ చేసి వాళ్ళ యాప్లో డేటా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక నుంచి ఏంటంటే ఫిబ్రవరి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు మీకు పెన్షన్కు సంబంధించిన అమౌంట్ వాలంటీర్స్ మీకు ఇంటికి తీసుకుని వచ్చి ఇస్తారు. సో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి 50 ఇళ్లలో మ్యాక్సిమం ఉంటే గనుక ఒక 20 నంబర్స్ ఉంటారు పెన్షన్ తీసుకునేవారు. ఆ 20 నంబర్స్కి ఏంటంటే ప్రతి నెల వారు కరెక్ట్గా అమౌంట్ అనేది తీసుకొని వాళ్లకు అమౌంట్ అనేది ఇచ్చేసి బయోమెట్రిక్ తీసుకొని వెళ్తారు. ఏ రోజు అయినా రానివ్వండి, సండే రానివ్వండి, ఫెస్టివల్ రానివ్వండి, కంపల్సరీ అమౌంట్ అనేది అందజేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి అధికారులకు ఆయన స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో పెన్షన్ అనేది ఫైనలైజ్ చేసేసారు. ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, తర్వాత ఎవరికి ఎంత అమౌంట్ రావాలి, కొన్ని కండిషన్స్ చెప్పారు. మనకేందంటే కొన్ని వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, నార్మల్ పెన్షన్స్ 2,250 రూపాయలు, సో వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇవన్నీ సపరేట్ సపరేట్గా చేసేసారు. సో మనకు 1వ తారీఖు నుంచి ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో ఉంటారో ప్రతి నెల 1వ తారీఖు అమౌంట్ అనేది వాళ్లకు అందజేస్తారు. ముందైతే మీరు ఎక్కడికో వెళ్ళి పెన్షన్ తీసుకొని దానికోసం వెయిట్ చేసి 1-2 రోజుల్లో టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరికి 1వ తారీఖు పెన్షన్ అనేది అందనుంది. సో మనకు ఫిబ్రవరి 1 అయితే తెలుస్తుంది సిస్టమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో, ఆ తర్వాత ఎలా ఇస్తున్నారో అని చెప్పేసి. సో దానికి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే గనుక చెప్తాను. సో అందరూ అయితే మీ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. లిస్ట్లో మీ పేరు ఉంటే గనుక 1వ తారీఖు అమౌంట్ అనేది వస్తుంది. వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.